మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మాజీ మంత్రి నారాయణకి ఇద్దరికి ఊహించని షాక్ తగిలింది ఈరోజు ఉదయం సిఐడి అధికారులు ఇద్దరికీ కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ వ్యవహారానికి సంబంధించి నోటీసులు జారీ చేశారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అలాగే మాజీ మంత్రి గతంలో పట్టణాభివృద్ధి శాఖగా మంత్రిగా పనిచేశారు అలాగే సిఆర్డిఏలో కీలకంగా వ్యవహరించారు ఆయనకు కూడా నోటీసులు అందజేసింది సిఐడి అనేది తాజాగా అందుతున్న సమాచారం అంతేకాకుండా చంద్రబాబు గారి మీద ఫార్టీ వన్ కింద నోటీసులు ఇష్యూ చేయడంతో పాటు వన్ ట్వంటీ బి అలాగే వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ టూ వన్ సెవెన్ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు అయ్యాయి అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది మనకు అందుతున్న సమాచారం ప్రకారం అంటే ఇప్పటికే ఒక పక్క మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం పార్టీ కాస్తంత అయోమయ పరిస్థితిలో ఉంది ఇటువంటి నేపథ్యంలో తాజాగా అమరావతి రాజధానులకు సంబంధించి అసైన్డ్ భూముల వేషంలో అలాగే ఇన్సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారు అనే ఆరోపణల నేపథ్యంలో ఏపీ సిఐడి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది హైదరాబాద్లోని చంద్రబాబు గారి నివాసానికి వెళ్ళి మరీ నోటీసులు ఇచ్చారు ఫార్టీ వన్ సిఆర్పిఎస్ కింద సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ఈ నోటీసులు జారీ చేయడం జరిగింది అలాగే ఇద్దరినీ కూడా అంటే మాజీ మంత్రి తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని ఇద్దరినీ కూడా విచారణకు హాజరు కావాలి అని చెప్పి నోటీసుల్లో కోరారంట నోటీసులు ఇవ్వడమే విచారణకు హాజరు కావాలి అనేది ఆయా వాళ్ళు ప్రధానంగా ఇచ్చిన నోటీసులు మొత్తం ఆరుగురు సిబ్బంది ఇంటికి వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు అందజేయడం జరిగింది ఎందుకంటే ప్రధానంగా చంద్రబాబు గారికి సంబంధించిన అంటే వాళ్ళ బంధువులు కానివ్వండి చంద్రబాబు గారి అనుయాయులు కానివ్వండి బినామీలు కానివ్వండి ఎవరైతేనా చంద్రబాబు గారికి సంబంధించిన వాళ్ళు ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతో రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేసి లబ్ధి పొందారు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ ఈ ఆరోపణ నేపథ్యంలోనే సిఐడి మరోసారి రంగంలోకి దిగింది గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇన్సైడెడ్ ట్రేడింగ్ వ్యవహారంలో ఒక కీలక ప్రకటన చేసింది నాలుగు వేల యాభై ఎకరాల్లో ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి ఏ సమయంలో ఎవరెవరి పేర్ల మీద రిజిస్ట్రేషన్ అయ్యిందనే విషయాన్ని కూడా ప్రభుత్వం బయటపెట్టడం జరిగింది అసెంబ్లీ సాక్షిగా ఆ తర్వాత దీని మీద సిట్ కూడా వేశారు సిట్ ఎంక్వైరీ కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అయితే ఆ సిట్ విచారణ కూడా మధ్యలో ఆగిపోయిన పరిస్థితి ఇప్పుడు మళ్ళీ సిఐడి విచారణ మొదలు పెట్టి పెట్టిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ వ్యవహారంలో ఇంకెంతమంది బయటకొస్తారు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఎవరెవరు లబ్ధి పొందారు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతుల భూములు తీసుకొని ఎవరెవరు లబ్ధి పొందారు అనే విషయంలో కూడా ఇప్పుడు పూర్తిగా వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇదే నేపథ్యంలో ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మంత్రిగా పనిచేసిన నారాయణ గారు ఇద్దరికి నోటీసులు ఇచ్చారు అయితే ఫస్ట్ టార్గెట్ ఒకవేళ ఆరోపణలు నిజమైతే నిరూపణ అయితే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది కూడా కొంతమంది రాజకీయ విమర్శకులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి